సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో 27 మంది మహిళలు పాల్గొనగా నలుగురిని ఎంపిక చేసి ద్వారకా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మేడం బాలకృష్ణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సూరారం గ్రామానికి చెందిన కుడికాల రాదేశ్ భారత కబడ్డీ జట్టు తరపున కెప్టెన్ గా వ్యవహరిస్తున్నందున సమావేశంలో ఆయనను పూలమాల శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీరజ పవన్ గౌడ్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ చింతల సత్యనారాయణ, నాయకులు డాక్టర్ సిద్ధిరాములు, డాక్టర్ రామకృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇంకా ప్రతి ఒక్క ముగ్గు మాలని కాబట్టి నా మిత్రుడు రమేష్ గారు చెప్పిండు, మీ నరేంద్ర సేట్ చెప్పే అన్న ప్రతి ఒక్కరికి ఏదైనా కన్సల్టేషన్ బహుమతి ఇవ్వనాడు కాబట్టి పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ ప్రైజ్ ఇస్తాను. ఎందుకంటే చాలా సంతోషము, కష్టపడి ఇంత ముగ్గు వేసిన తర్వాత ఏం లేకుండా కూడా బాగుండదు. ఇప్పుడు సిమెంట్ బెంచెస్ ఈ మంత్ ఎండింగ్ వరకు మీకు వచ్చేస్తాయి, అది కన్ఫర్మ్. ఏదైతే బస్ స్టాండ్ అని చెప్పేసాడో అది చాలా డబ్బులతో కూడుకున్నది, అదంతా ఏం చూడాలి. మీరు అధికారంలో ఉండాలమ్మా, మీరు చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ భావించండి, స్టేట్ గవర్నమెంట్ భావించిన దాంట్లోకి నేను పెడుతున్నా. మీరు అన్నట్టే భావించద్దు, ఎలాంటి పనులు ఉన్నా కానీ ఫస్ట్ మన గ్రామ పంచాయతీ, మన గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవాలి. నెక్స్ట్ బస్ స్టాండ్ అట్లాంటివి ఉండదు. భగవంతుడు కల్పించిన అనుకోండి, నన్ను కూడా దుర్భాగ్యమని కలిస్తే మెలకాసం నియోజకవర్గం మొత్తం ఫుల్ డెవలప్మెంట్ చేస్తా. సంబంధి కదా శివరం సంబంధించి కూడా భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లోకి నేను ఆల్రెడీ డొనేషన్ ఇవ్వడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఖచ్చితంగా లక్ష్మణ్ అన్న జాతకం చేస్తుంది, దానికి సంబంధించి కూడా నేను సహాయం చేస్తాను.